తెలంగాణలో ఆపనలకు అందించే ఆసరా పెన్షన్ల పంపిణీలో దుర్వినియోగం జరిగింది. సర్ప్ తర్కిల్లో ఈ భాగోతం వెలుగు చూసింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబీకులు రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు అభాగ్యులకు, వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్లు కూడా అందుకున్నట్లు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,650 మంది ఉద్యోగ పెన్షన్లతో పాటు ఆసరా పెన్షన్లు కూడా అందుకున్నట్లు ఇటీవల సెఫ్ సర్వేలో తేలింది. వీరిలో 3,824 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మిగతా 1,826 మంది ఇప్పటికీ 2 పెన్షన్లు అందుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. వీరందరికీ రికవరీకి నోటీసులు పంపినట్లు తెలిసింది. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల వీరికి చెల్లించిన ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీకి చెందిన దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పెన్షన్ అందుతోంది. అయితే దాసరి మల్లమ్మ అవివాహత కుమార్తె డి రాజేశ్వరి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా పనిచేస్తూ మరణించగా ఫ్యామిలీ పెన్షన్ కింద నెలకు 24,73 రూపాయలు పెన్షన్ మల్లమ్మకు అందుతుంది. ఆమె ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా మరొకరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడితో పాటు సొంత పక్కా ఇంట్లో మల్లమ్మ నివసిస్తోంది. అయితే ఒకే వ్యక్తి 2 రకాల పెన్షన్లు తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవు. దీంతో ఆమెకు కూడా ఆసరా పెన్షన్ రికవరీ నోటీసులు పంపించారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్న కొందరు పెన్షన్లు రద్దు చేస్తున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. ఒకే వ్యక్తికి 2 పెన్షన్లు నిబంధనలకు వ్యతిరేకమని, అర్హులకు అన్యాయం జరగడమే కాకుండా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఒక పంట కూడా సరిగా పండని అడవిలో కొండలు, గుట్టలతో కూడిన పోడు భూమి 5 ఎకరాలకు మించి ఉందన్న కారణం చూపి గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు రద్దు చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఆటోలు, కార్లు నడుపుకుని బతికే కుటుంబాలకు రేషన్ కార్డులతో పాటు పెన్షన్లకు కోతలు పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తూ అర్హులందరికీ పెన్షన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి సీతక్క వివరించారు.